ఇష్టం కూడా మీకు అభ్యున్నతి హేతువు. ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు తిరిగినటువంటి కంచికామకోటి పీఠానికి, కాంచీ పట్టణానికి వెళ్ళడం అభ్యున్నతికి హేతువు. ఒక చంద్రశేఖర భారతీ స్వామివారు కూర్చున్నటువంటి ప్రదేశం, ఒక నరసింహ భారతీ స్వామివారు తిరిగిన ప్రదేశం, మహాపురుషులు తిరిగినటువంటి శృంగగిరి పీఠాన్ని తొక్కడం మీ అభ్యున్నతికి హేతువు. ఒక రామకృష్ణ పరమహంస కూర్చున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి మీరు అక్కడ కూర్చోవడం మీ అభ్యున్నతికి హేతువు. ఒక భగవాన్ రమణులు కూర్చున్నటువంటి ప్రదేశానికి మీరు వెళ్ళడం మీ అభ్యున్నతికి హేతువు. అక్కడ మీరు చెయ్యవలసిందేం ఉండదు, వాళ్ళు కూర్చున్న చోటికి మీరు వెడితే మీ మనసు తనంత తాను ప్రచోదనం అవుతుంది. నేను ఈ మాట యథాలాపంగా అంటున్నాడని మీరు అనుకుంటున్నారేమో, కాదు. పాల్ బ్రాంటన్ అని ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన విదేశాల నుంచి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఈ దేశానికి వచ్చాడు. వచ్చి పరమాచార్య స్వామి వారి దర్శనం కూడా చేశాడు ఆయన. ఆ పాల్ బ్రాంటన్ ఇక్కడ ఎందరినో కలుసుకున్నాడు. కలుసుకుని నా తృప్తి కలగలేదు, నాకు తృప్తి కలగలేదు, ఇక్కడెవరూ నాకు సరైన సమాధానం చెప్పలేదని అతను వెళ్ళిపోబోతున్నాడు. ఈ దేశం నుంచి వెళ్ళిపోబోతుంటే ఎవరో చెప్పారు, ఒక్కసారి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళండి, అరుణాచలంలో ఉన్నారు అని. ఆయన భగవాన్ రమణుల యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. వెళితే కొన్నాళ్ళు ఉన్నారు, ఆయనకేం తోచలేదు. ఆయన ఆ సోఫాలో పడుకునేవారు, ఈయన అక్కడ కూర్చుని ధ్యానం చేసేవారికి ఈయన మనసు నిలబడేది కాదు. ఒకరోజు ఇంక నేను వెళ్ళిపోతున్నాను స్వామి అని చెప్దామని అనుకుని వెళ్ళారు, వెళ్ళి కూర్చున్నారు. రమణులు తీక్షణమైన దృష్టితో దృష్టిపాతం చేశారు, అలాగే ఆయన కళ్ళల్లోకి చూశారు, అంతే స్తంభీభూతుడైపోయాడు. ఆయనకి ఆత్మ అనుభవంలోకి వచ్చింది. ఆయన వ్రాసినటువంటి పుస్తకాల చేత ఇవాళ ప్రపంచంలో అనేక దేశాలలో భగవాన్ రమణుల గురించినటువంటి విషయం తెలిసి మనం ఆశ్చర్యపోతాం. ఇక్కడుండి మనం వెళ్ళడానికి వెనక ముందులు ఆలోచిస్తాం. ఇవాళ రమణాశ్రమంలో విదేశాల నుంచి వచ్చినటువంటి అనేక మంది ఇతర మతస్థులు నారచీరలు కట్టుకుని అక్కడ భోజనం చేసిన వాళ్ళ విస్తళ్ళు తీస్తారు. నేను అరుణాచల పర్వత శిఖరం మీద తిరుగుతూ ఉంటే ఒక రోజున ఒక ఫారినర్ ఒక ఆవిడ కనపడింది. ఆవిడ చిన్న బొట్టు పెట్టుకుని ఆ కొండ శిఖరాల మీద తిరుగుతోంది. నాతో మా పినమావగారు కూడా ఉన్నారు. ఆయన ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ, ఫ్రమ్ విచ్ కంట్రీ యూ హావ్ కమ్ అన్నారు అని షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే ఆవిడ రెండు చేతులతో నమస్కారం చేసి ఆవిడంది, ఐ సాల్యూట్ టు యూ ఫర్ ఓన్లీ వన్ రీజన్ దట్ యు హావ్ బార్న్ ఇన్ ఏ కంట్రీ లైక్ ఇండియా ఇన్ విచ్ భగవాన్ రమణ హ్యాస్ ఆల్సో టేకెన్ బర్త్. యు ఆర్ సో లక్కీ దట్ బై అండర్టేకింగ్ ఏ జర్నీ ఫర్ వన్ నైట్ యూ కెన్ కమ్ టు అరుణాచల, బట్ వేర్ యాజ్ వీ ఆర్ స్టేయింగ్ బ్యాక్ ఇన్ ఏ ఫార్ ఆఫ్ కంట్రీ ఫ్రమ్ విచ్ వీ హ్యావ్ టు కమ్ ఓవర్ హియర్ ఆఫ్టర్ టేకింగ్ వీసా అండ్ పాస్పోర్ట్ అండ్ స్పెండింగ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్. దిస్ ఈస్ ది గ్రేస్ విత్ విచ్ యూ హ్యావ్ బీన్ బెనిఫిటెడ్ అని అంటే ఆయన ఆశ్చర్యపోయి నమస్కారం చేశారు. మీరు అదృష్టవంతులు, మేము ఎక్కడో విదేశాలలో ఉన్నాం, పాస్పోర్ట్లు వీసాలు కొన్ని వేల రూపాయలు తీసుకున్న తర్వాత కానీ మేము ఈ దేశానికి వచ్చి అక్కడ తిరగలేము. మీరు ఒక్క రాత్రి ప్రయాణం చేస్తే ఇటువంటి సిద్ధపురుషుని యొక్క ఆశ్రమానికి వచ్చి ఉండగలరు. మీరు అదృష్టవంతులు, ఈ దేశంలో పుట్టి మీ వంటి వారితో నేను కరచాలనం చెయ్యలేను, మీకు నా రెండు చేతులతో శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను అందావిడ. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. మనం ఎంత అదృష్టవంతులమో మనకి దానివల్ల తెలుస్తుంది. అందుకే జటావల్లభుల పురుషోత్తం గారు మాట అంటుండేవారు, ఈ దేశ వైభవం అంతా సిద్ధపురుషులదే అంటుండే. మహాపురుషుల వలనే ఈ దేశానికి ఈ కీర్తి వచ్చింది. ఒక శంకర భగవత్పాదులు ఈ దేశంలో పుట్టి నాలుగు చెరగుల ఆసేతు హిమాచల పర్యంతం తిరిగారు కాబట్టి అవైదికమైనటువంటి వాదనలు ఖండింపబడి సనాతన ధర్మం నిలబడింది. మహానుభావుడు శంకర విజయాల్లో అంటారు, ఒక లేగదూడని వేట కుక్కలు తరివితే లేగదూడ పరిస్థితి ఎలా ఉండేదో సనాతన ధర్మం యొక్క పరిస్థితి శంకర భగవత్పాదుల అవతార స్వీకారం వేల్టికి అలా ఉండేది. అందుకే శంకర భగవత్పాదులు అవతరించిన తరువాత సత్యదండాన్ని చేతపట్టి అవైదిక వాదనలు ఖండించి సనాతన ధర్మాన్ని నిలబెట్టిన మహాపురుషుడైన శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. అటువంటి వారి వల్ల ఈ జాతికి ఖ్యాతి వచ్చింది తప్ప సంపత్తితో కూడినటువంటి విధానం చేత, భోగాన్ని అనుభవించేటటువంటి అనురక్తి చేత ఈ దేశానికి పేరు రాలేదు. కాబట్టి శతానందం పురస్కృత్య పురోహితమనిందితం, శతానందనితో కలిసి ఆ
జనక మహారాజు గారు విశ్వామిత్ర దర్శనానికని బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తరువాత ఆయనకి అర్ఘ్యపాద్యాదులనిచ్చి, అయ్యా మీరు ఆసనం మీద కూర్చోండి అని, ఆయన కూర్చున్న తరువాత మీరు కూర్చున్నారంటే విశ్వామిత్ర మహర్షి కూడా ఎంతో గౌరవించి వచ్చిన వారిని వెంటనే లేచి సాదర స్వాగతం పలికారు. వారిని కూర్చోమ్మని విశ్వామిత్రుడు కూర్చున్న తర్వాత జనక మహర్షి రామచంద్రమూర్తి కూడా, జనక మహర్షి శతానందుడు కూడా కూర్చున్నారు. మీకు వాల్మీకి రామాయణంలో ఉన్న గమ్మత్ ఏమిటంటే, అసలు ఆయన ఏది విడిచిపెట్టరు. ఆయన తాపత్రయం ఏమిటంటే, లోకం దీన్ని చదువుకుని అనువర్తించడం నేర్చుకోవాలి అని ఆయన బాధ. ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా నించోవాలి, ముందేం మాట్లాడాలి, ముందు మనం కూర్చోడమా, ఆయన కూర్చున్నాక మనం కూర్చోడమా, ప్రతి చిన్న విషయాన్ని వాల్మీకి స్పృశిస్తారు. అందుకే మనిషిని మనీషిగా తయారు చేయడానికి, మనిషిని మనిషిగా బ్రతికించడానికి రామాయణం కన్నా ఔషధం ఉంది అని నేను అనుకోను. శ్రీరామాయణం అద్వితీయమైనటువంటి కావ్యం, అమృత ఫలం అది. కాబట్టి జనక మహారాజు గారి విశ్వామిత్రుడితో అన్నారు, ఎక్కువసేపు కూర్చోవడం కానీ ఎక్కువసేపు మాట్లాడడం కానీ ఉండదు. అప్పటికి ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతోంది యజ్ఞం. యజ్ఞం ఇంత గొప్పగా జరిగింది, అంత గొప్పగా జరిగింది, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం, ఇంత ఇది చేశాం, ఇంతమందికి అన్నం పెట్టాం, ఈ లొల్లి మాటలు అంటారే ఇవి కనపడవు మీకు. మాట్లాడుతున్నది ఎవరితోటండి? బ్రహ్మర్షి విశ్వామిత్రుడితోటి. నువ్వేం చేయగలవు? అన్నం పెట్టగలవు. ఆయన ఏం చేయగలడు? నక్షత్ర మండలాన్ని సృష్టిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళా నువ్వు అన్నం పెట్టానని చెప్తావు. ఆయన దగ్గరికి వెళ్ళా కందిపప్పు తెచ్చాను, 3 కేజీలు మినప్పప్పు తెచ్చానని చెప్తావు. ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి. ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి. అందుకే నేను తలకొట్టుకు చెప్తున్నది, రామాయణం చెక్కుతుంది చెక్కుతుంది అని ఒకటికి 10 మార్లు చెప్తున్నది. అందున బాలకాండ ప్రశస్తమండి. అసలు బాలకాండ విద్యార్థులు చదవాలి తప్పకుండా. చిన్న వయస్సులో ఉన్న పిల్లలు బాలకాండ తప్పకుండా చదవాలి. ప్రత్యేకించి విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి ఎక్కడెక్కడ మాట్లాడుకున్నారో, ఎందుకంటే బాలకాండలో రాముడు వశిష్ఠుడు మాట్లాడుకున్న భాగం చాలా చాలా తక్కువ, రాముడు విశ్వామిత్రుడు మాట్లాడుకున్నది చాలా ఎక్కువ. కాబట్టి మీరు ఆ భాగాన్ని పిల్లలతో చదివిస్తే వాళ్ళకి గొప్ప ప్రవర్తన అలవాటు అవుతుంది, చాలా గొప్ప నడవడి వస్తుంది. ఆయన అంటాడు, అద్య యజ్ఞ సమృద్ధిర్మే సఫలా దైవతై కృత అద్యయజ్ఞ ఫలం ప్రాప్తం భగవద్ దర్శనాన్మయా ద్వాదశాహంతు బ్రహ్మర్షే శేషమాహుర్మనీషిణ తతో భాగార్థినో దేవాన్ ద్రష్టుం అర్హసి కౌశిక. ఇది ఆయన చెప్పిన మాటలు. విశ్వామిత్ర మహర్షి ఈ యజ్ఞం ఇంకొక 12 రోజులలో పూర్తయిపోతుంది అని పెద్దలైన వారు అంటున్నారు. మీరు ఆ మాట చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. 12 రోజుల్లో అయిపోతుందని నేనంటలేదు, పెద్దలు అంటున్నారు. మన సనాతన ధర్మంలో, మన సంప్రదాయంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఏది మాట్లాడినా పెద్దలు అన్నారన్న మాట మనం మాట్లాడాలి, తప్ప నేనంటున్నానని మాట్లాడకూడదు, దానికి ప్రమాణం ఉండదు. అందుకే మన పిల్ల పెళ్ళే మనమే చేసినా మీరే చూసుకున్న అల్లుడిని అలా అనకూడదు. నేను మా అల్లుడిని నిర్ణయించుకున్నానుగానా అనం, పెద్దలు నిర్ణయించినారుగానా అంటాం. అది మంగళహేతువు. నాకు పెద్దలయందు ఆ గౌరవం ఉంది అని, నేను ఇది నేను చేసుకున్న నిర్ణయం కాదు, పెద్దలు చూసి నిర్ణయం చేశారు అని గుర్తు. కాబట్టి పెద్దలు అంటున్నారు 12 రోజుల్లో పూర్తవుతుంది అని. పూర్తయితే ఏం జరగాలి? యజ్ఞం బాగా జరిగింది అని గుర్తేమిటి? పూర్తయితే చిట్ట చివరిలో దేవతలందరూ వస్తారు, హవ్యములను స్వీకరిస్తారు. వాళ్ళు ఇప్పుడూ స్వీకరిస్తారు, అందులో మీకేం అనుమానం లేదు. ఇప్పుడు స్వీకరిస్తున్నారా అని మీరు అన్నారనుకోండి, అప్పుడు వెంటనే ఏమవుతుందంటే మీకు సనాతన ధర్మమునకు ఆది మూలకందమైనటువంటి వేద ప్రమాణము మీద మీకు అనుమానం ఉందని గుర్తు. మీరేమనాలంటే ఇప్పుడూ స్వీకరిస్తున్నారే. మీరేమనాలంటే ఏంటంటే అదే అనాలి, ఇప్పుడు స్వీకరిస్తారు. యజ్ఞం మీరు చేస్తే తీసుకుంటారు దేవతలు, కాకపోతే అప్పుడు కనపడ్డారు, ఇప్పుడు కనపడలేదు. ఎందుకు కనపడలేదు అంటే అప్పుడు కనపడితే చూడగలిగినటువంటి ఉపాసన బలం ఆ శరీరాలకు ఉంది, ఇప్పుడు కనపడితే చూడగలిగిన బలం మీ శరీరానికి లేదు. ఎందుకంటే మనం కలిపురుషుడికి చిక్కి ఉన్నాం. పరమాచార్య స్వామి అంటుండేవారు, కలియుగంలో 18 సెకండ్లు ఒక్క విషయం మీద నువ్వు ధ్యానంలో నీ మనసుని నిలబెట్టగలిగితే ముముక్షు. అంటే 18 సెకండ్లు నిలబెట్టడం కష్టమండి మనస్సును ఈశ్వరుడి మీద, నిలబెట్టలేరు, కదిలిపోతుంది.
ఎందుకు కదిలిపోతుంది అంటే ఒక్కటే కారణం, కలిపురుషుని యొక్క ప్రభావం అంతగా ఉంటుంది. ఎంతగా ఉంటుందంటే ఎప్పుడు తిరగాలన్నా పోనదేమి, శివ పూజ చేస్తుంటే అభిషేకం చేస్తుంటే భద్రాచలం పెడితే మంచిదే, అలా ఏం పెడుతుందని మీరు అనుకోకండి. అది వెళ్ళేది కూడా రోషీరోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాషీబాయదు పుత్రమిత్ర ధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసీ చేయదు దీని త్రుళ్ళన సవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఎక్కడెక్కడ వద్దంటుందో అక్కడ విసుక్కున్నట్టుంటుంది, మళ్ళీ అక్కడే తిరుగుతుంటుంది.